దాన్ని పూర్తి చేస్తే మనం కానీ కొంత నదులను అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాలసీమగా తయారు చేసే అవకాశం వస్తుంది హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి మొన్నే పోలవరం పోయి వచ్చాను నా ఆవేదన చెప్పాను కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా 40-41-31 సార్లు వెళ్ళాను కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది అది నేను మొన్నే మాట్లాడాను మళ్ళీ నేను మాట్లాడతాను ఈరోజు అమరావతి అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు అక్కడ మీరు చూస్తే ఒక బాధ ఆవేదన 1631 రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తైతే ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని అక్కడుండే దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన ఆ మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు దేశంలో ఉండే అన్ని దేవాలయాలు ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంటు దగ్గర మట్టిని పార్లమెంటు సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈరోజు మనల్ని కాపాడిందని నాకు అనుమానం లేదు ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం అదే నాకు అనిపిస్తుంది అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం ఇక్కడుండే రైతులు కాపాడారు ఇంకో పక్కన అక్కడ నమూనా కూడా నేను చూశాను ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అక్కడనే యజ్ఞశాలకు వెళ్ళాను ఆ రోజు యజ్ఞం చేసి మనం ఇచ్చేస్తే 1631 రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు అలాంటి త్యాగం చేశారు అక్కడి నుంచి నేరుగా ఒక్కసారి బిల్డింగుల దగ్గరికి వెళ్ళాను 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీలైతే వెళ్ళి చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లు వేస్తే మెటల్ కూడా దొంగకపోయారు ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు
ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, పక్కనే సెక్రటరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు, అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి. ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్నీ తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినటివి, సగంలో ఆగిపోయినాయి, కొన్ని అయితే 80% పూర్తి చేసి ఆగిపోయినాయి. అదే మారుగా బిల్డింగ్స్, మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను. 80-70% వర్క్ అంతా పూర్తి అయింది, మిగిలినటి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే మిగిలిపోయింది. ఆ తర్వాత పక్కనుండి ఐఏఎస్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ చూశాను, అవి కూడా అక్కడే ఉన్నాయి, 70-80% పూర్తి అయింది. పక్కనుండి సెక్రటరీస్, అదే మారిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్లన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది. పక్కనే హైకోర్టు వస్తుంది, అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం 5 టవర్స్ని ప్రారంభించాం. ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, దాని పక్కనే హైకోర్టు వస్తుంది, అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి, పక్కనే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి, దాని తర్వాత గెజెట్ ఆఫీసర్స్ 1 కానీ 2 కానీ నాన్ గెజెట్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ విధంగా ఉండవలసిన రాజధాని. మనం ఆ రోజు ప్లాన్ చేసింది, నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం, అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది, రాజధానిని చూడడానికి వచ్చాను, ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా, భవిష్యత్తులో ఏం చేయాలనో, ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజలు అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని, భావి తరాల భవిష్యత్తు కోసం రాజధాని, తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, కర్నూల్ని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని, అదే మారిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారమే మీరు చూస్తే 12 ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే, కర్నూల్లో IIIT పెట్టాం, అక్కడనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాం, తిరుపతిలో ఐజర్ కానీ అదే మారిగా IIT కానీ పెట్టాం, ఇంకో పక్క విశాఖపట్నంలో IIM పెట్టాం, తాడేపల్లిగూడెంలో NIIT పెట్టాం, మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టాం, ఇంకొక పక్కన ఒంగోలులో IIT పెట్టాం, ఈ విధంగా అన్ని విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజే చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాం. ఈరోజు మనం చూస్తే ఏది జరిగే పరిస్థితి లేకుండా పోయింది. నేను అందుకనే ఈరోజు
డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్గా మీ అందరికీ ఒక ఐడియా ఇస్తున్నాను, డీటెయిల్స్ అన్నీ కూడా వైట్ పేపర్లో వస్తాయి. అయితే బాధ ఏంటంటే ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు, నిత్యం విషప్రచారం చేశారు, అమరావతిని బ్రాండ్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు. అంటే ఇది 12 పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి, ఇంకొక పక్క 12 పార్లమెంట్లు వస్తాయి, గుంటూరు సెంట్రల్లో ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతమని మ్యాప్లో చూపించే విధానం ఇది. అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు. ఇంకొక పక్కన మీరు అందరూ చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇంకొక పక్కన స్విచ్ ఛాలెంజ్ని అవహేళన చేశారు. విషయం చెప్పి సింగపూర్ లాంటి కన్సార్టియంని తరివేసే పరిస్థితికి వచ్చారు. వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ని కన్సల్టెంట్ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు. మూడు రాజధానులు అన్నారు, మూడు ముక్కలాటాడారు. కడాన 5 సంవత్సరాల తర్వాత, మీ 10 సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి, దుస్థితిలో మనల్ని నెట్టేసే పరిస్థితికి వచ్చారు. డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు కూడా ఇక్కడ ఉండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్నీ కలుపుకుంటే 55,000 ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం. దగ్గర దగ్గర 29,000 మంది రైతులు ఒక్కరు కూడా కొట్టుకుపోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం, మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికే ఆదర్శం ఇది. ఒక ల్యాండ్ కొనాలంటే, లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా, లేకుంటే ఒక మంచి పనికి ఒక దేవాలయం కట్టాలన్నా భూమి ఇవ్వని రోజుల్లో ఇక్కడే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమిస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపవాదులు వేశారు, ఇక్కడే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు. ఇంకొక పక్కన ఇక్కడుండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతటికి ఉపయోగించుకుని రోడ్లు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ, పబ్లిక్గా పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది, దాన్ని నమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది. దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని. ఇక్కడ వచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది. ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ కానీ అదే మరియు ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునే వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం. ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు, అపహాస్యం చేశారు, విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు నేను చూసిన బ్రాడ్గా ఉండే విషయాలు. మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్నీ చూశారు, బూజు పట్టిపోయినాయి, కొన్ని డోర్స్ అన్నీ పోయినాయి, కొన్ని అయితే ఎరగ్గొట్టారు, విధ్వంసం చేశారు. ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయాలనో అన్ని కార్యక్రమాలు, ఒక రైతులు ఎంత కాపాడాలనుకున్నా పోలీసులు ఏకపక్షంగా వీళ్ళ మీద కేసులు పెట్టారు. కాంట్రాక్టర్లు మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ దోచుకొని పోయే పరిస్థితికి వచ్చారు, అడిగితే వాళ్ళు కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణం, చాలా దౌర్జన్యం. ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను, ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్తో ఎక్కడికో వెళ్ళవలసిన ఈ రాజధాని ఈ తుమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్ వేసిన ఫౌండేషన్ కానీ కొంత కన్స్ట్రక్షన్ కానీ కమ్మేసే పరిస్థితికి వచ్చింది. ముందు ఒక మాట చెప్పాను, ఒక టెండర్ పిలిచి
రాజధాని మొత్తం ఈ తుమ్మ చెట్లన్నీ తీయండి, కనీసం ఒక క్లారిటీ వస్తుంది, ఒక విజిబిలిటీ వస్తుంది. అంత లోపల మనం అంతా కూడా ప్రజలతో చర్చించిన తర్వాత ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు అతీతంగా ఇప్పటికి కూడా 12 11 సీట్లే వీళ్ళు గెలిచారు, కొంతమంది ఓట్లు వేసారు. వేసిన ఓట్లు వేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇలాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా? ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి మనందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని, మాకే సంబంధం పోలవరం అని, అభివృద్ధి అంటే అదేంటని. అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజా జీవితాలను మారుస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారు కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ఇక్కడ ప్రభుత్వం కానీ మీ జీవితాల్లో వెసులుబాటు తీసుకురావడం, మీ జీవితాల్ని బాగు చేయడం, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తాత్కాలికంగా మీకు వెసులుబాటు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీవితాలకు వెలుగొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం, దాని ఫలితాలు అక్కడ ప్రజానీకం ఎంజాయ్ చేస్తున్నారు, అదొక తృప్తి నాకు. ఆ రోజు నేను వేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ, ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేతనైనంతవరకు ముందుకు తీసుకెళ్లారు, చేత కాకపోతే వదిలిపెట్టారు. ఎవడు విధ్వంసం చేయలా, కానీ ఇక్కడికి వచ్చే కొద్దికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 సంవత్సరాలే. 25 సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, 70 80 దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్యం వేసే పరిస్థితికి వచ్చింది. నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం 8 గంటలకు వచ్చి రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారు. బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఇంటి పనులు చేసుకునే పని వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళ ఖర్చులతో. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ 5 ఏళ్ళు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్ళీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు. కానీ ఈరోజు నేను ఇక్కడే ప్రజానీకాన్ని కోరేది ఒకటే, అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాకు కూడా మీరు ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తూ ఉంటే, మాకు కూడా ఆలోచనలు ఇస్తూ ఉంటే, మా ఆలోచనలు మీ యొక్క సమస్యలను రెండు కూడా జోడించుకొని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం, దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్న పోలవరం పోయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను, ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా, అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు, మొత్తం మేము ముందర పెడతాం.
మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం. ప్రజాస్వామ్యంలో ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం, అందరినీ బెదిరించడం, అడ్డం వస్తే కొట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇవన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఏమాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఇక్కడ జాగవు, జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది. రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తూ మరొక్కసారి అందరికి కూడా ఇక్కడే రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మిగిలిన అన్ని విషయాలు మాట్లాడతాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 మీడియా. చెప్పండి. మైక్ హలో హలో సార్, 1 minute మైక్. ఏ మైక్ ఎవరు ఇక్కడ?